Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక పార్టీపైనే జగన్ దృష్టి. 3 నెలల యాక్షన్ ప్లాన్ ఇదే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ పాలనపైనే దృష్టి పెట్టారు. సంక్షేమ పథకాలు, నిధుల సమీకరణ, కొత్త పథకాల ప్రారంభం వంటి వాటికే తన సమయాన్నంతా కేటాయిస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా ఆయన పార్టీని పట్టించుకోలేదనే మాట కూడా వినిపించింది. అయితే ఇకపై పాలనతో పాటు పార్టీపైన జగన్ దృష్టి పెట్టబోతున్నారట. త్వరలోనే వైసీపీ ప్రక్షాళన చేసి ఎన్నికలకు సమాయత్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకున్న ఆయన వాటి ప్రకారం ఎమ్మెల్యేలు, నేతలకు పార్టీ పదవులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ప్రతి ఒక్కరితోనూ ఫేస్ టు ఫేస్ మాట్లాడనున్నట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది జగన్తో నేరుగా భేటీ అయింది లేదు. సీఎం జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్యేలు సీఎంను కలిసే అవకాశం దక్కింది. సీఎం నేరుగా ఎమ్మెల్యేలను కలవకపోయినా వారి పనితీరు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికల ఆధారంగానే వచ్చే 3 నెలల్లో రివ్యూ చేపట్టనున్నట్లు సమాచారం. సీఎం జగన్ నిర్వహించే సమీక్షల్లో ఎమ్మెల్యేలే కాకుండా ఆయా నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, పార్టీల్లో చురుగ్గా పనిచేసిన వారు, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో వారానికి 2 లేదా 3 జిల్లాల చొప్పున సమీక్ష జరిపి దిశానిర్దేశం చేస్తారని టాక్. పార్టీ నేతలు, ఇన్ఛార్జీల నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ఇన్పుట్స్ తీసుకోవడమే కాకుండా ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని జగన్ చేపట్టాలనుకున్నా కరోనా పరిస్థితులు, ఇతర కారణాల వల్ల లేట్ అయిందట. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని 13 జిల్లాలకు పార్టీ నుంచి 5 ఇన్ఛార్జీలను సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే. వీరిలో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్యరామిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఈ రీజనల్ ఇన్ఛార్జీల్లో ఒకరిద్దరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులుంటాయన్న ప్రచారం సాగుతున్నందున పార్టీ ప్రక్షాళన తర్వాతే సీఎం కేబినెట్పై దృష్టి పెట్టనున్నారట. పార్టీ కోసం కష్టపడుతున్న వారిలో కొందరికి పార్టీ పదవులిచ్చి మరికొందరికి మంత్రి పదవులు ఇవ్వాలని సీఎం డిసైడ్ అయినట్లు సమాచారం.